కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలోని ప్రజలకు ఇవ్వాల్సిన ఇండ్ల పట్టాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు నాగమణి అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు రెండో రోజు నిరాహార దీక్ష కూర్చున్నారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ పట్టణంలో ఎస్ఆర్బిసి క్రింద పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇస్తామని చెప్పి స్టే తీసుకురావడంతో అన్యాయం జరుగుతుందన్నారు. కావున పేద ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే పట్టణంలోని బనుముక్కలలో 81 సర్వేలో 59 ఎకరాలు ఉందని, అక్కడ పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 81 సర్వేలో జలదుర్గం, మబుసబ్, కరణం, మహదీన్ మొదలగు వారికి ప్రభుత్వం భూమి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అలాగే పట్టణంలో సర్వేయర్ ఎప్పుడు వస్తారో, ఎక్కడ ఉంటారో తెలియడం లేదని అన్నారు. కావున ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని, అలాగే పేద ప్రజలను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. నేను కర్నూలు జిల్లా మాలమానాడు అధ్యక్షుని, నా పేరు గడ్డం పెద్దనాయుడిని. వాస్తవంగా ఇక్కడ రిలే నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నామంటే, బనగానపల్లి టౌన్లో ఇళ్ల స్థలాలు ఇస్తే ఒక ఆయన ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చేస్తే ఒక ఆయన స్టే చేస్తున్నాడు. కానీ కాలువ కట్ట కింద వద్దు, నేను ఎన్ని కోట్లైనా తీసి చేస్తాను, దీనికి అవి ఈ పంజాలు వద్దు. ఎక్కడైతే గవర్నమెంట్ ప్రాపర్టీని ఎంత ధనవంతులు వాడుకుంటున్నారో ఆ భూమిని చూపించి దేవాలయాలు పడగొట్టినవి కనపడవు వీళ్ళకు. ఆ భూమి ఎవరు వాడుకుంటుండేది కనపడదు వీళ్ళకు. ఆ భూమి ఎక్కడ ఏ సర్వే నెంబర్లు ఉంది, ఎక్కడ ఏ సర్వే నెంబర్లతో సహా చెప్పితే పట్టించుండే దిక్కు లేదు. వాస్తవంగా 10 సర్వే నెంబర్లో 10 ఎకరాల 80 సర్వే నెంబర్లో 10 ఎకరాల 80 సెంట్లు 40 సెంట్లు ఉంది అక్కడ. కానీ అట్లే 3 సర్వే నెంబర్లు 4 సర్వే నెంబర్లలో పూల భాష తోటలు కానీ, ఏనుగొప్ప తోటలు కానీ ఖాళీ స్థలాలు ఉన్నాయి. అవి సర్వే చేసి చూపమంటే ఇంతవరకు చూపే దిక్కు లేదు. అందులో ఇంకొకటి 81/1A1లో 59 ఎకరాల 93 సెంట్లలో దాంట్లో భూమి ఎంత చూపించినారంటే, స్కూల్కు 2 ఎకరాల 10 సెంట్లు చూపించినారు, కర్ణం మోదీనికి 77 సెంట్లు చూపించినారు, పూల భాషకు 55 సెంట్లు, అంటే వచ్చేసి గులాం నబీకి 90 సెంట్లు. ఈ విధంగా భాగాలు పంచుకొని వాళ్ళు గవర్నమెంట్ ప్రాపర్టీ గ్రామఖండం భూమిని పంచుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇళ్ళ కాడి పోవడం, కాఫీ తాగడం, మెల్లగాకుండా వస్తుండడం. ఈ పొజిషన్ ఉన్నప్పుడు ఆర్డీఓ ఎందుకు, ఎంఆర్ఓ ఎందుకు, ఇలా ఎందుకు, ఏమిటికి పని చేస్తున్నారని, ప్రజల కోసం చేస్తున్నారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బజార్ల పని అడక తింటనే వాళ్ళ బతుకులు ఎవరు పట్టించుకోడా? వాళ్ళ బతుకులు పట్టించుకోవాలంటే వీళ్ళకు అది లేదా, మేనస్ లేదా? మేనస్ లేనప్పుడే కదా ఇది జరిగేది. మరి ఇంత భూమింది వంక దునేర్వాగు అని చెప్తారు. ఇదంతా భూమిని సర్వే చేసి పేదలకు ఇచ్చి బాగుపడతారు కదా, ఆ బాగుపడడం ఇష్టం లేదా? ఈ ఎస్ఆర్బిసి ఒక్కటే దొరికిందా? ఎస్ఆర్బిసి మన వచ్చింది రే, ఎస్ఆర్బిసి పక్కన ఉన్న పొలమే ఒక్కటే దొరికిందా? ఇంకా ఎక్కడ దొరకదా ఇది? ఈ పేదలు బాగుపడడం ఇష్టం లేదా? వీళ్ళు ఓటు ఇవ్వరు, వేసేంత వరకైనా వీళ్ళు ఓటు వేసినాక వీళ్ళు పనికిరారా? మేము 1500 ఇచ్చినాం, 2000 ఇచ్చినాం ఇది చెప్తున్నారే తప్ప, ఒక చెంటు పొలం ఎవరికైనా ఏ పేదోనికైనా ఇచ్చి వీళ్ళని బాగు చేసినామని చెప్పేటోళ్ళు ఎవరున్నారా? అది లేదు. కానీ ఇదే కాదు, ఏ మండలంలో పేదోనికి సాయం చేసినామని చెప్పని నేను ఒప్పుకుంటాను. ఏ మండలంలో పేదోనికి సాయం చేయరు. ఎంఆర్ఓ ఎవరికి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి పని చేయడానికి ఉన్నారు ఎంఆర్ఓ, ఈఆర్ఓ, ఆర్ఐలల్లా. పేదోనికి పని చేయడం ఎవరితో కాదు, ఎవడు చేయడు. ఇప్పటికి 72 సంవత్సరాలు 73 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలైనా ఈ వెనకబడిన కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళు వెనకబడిన వాళ్ళు వెనకనే ఉన్నారు. మైనార్టీలు కాదు వీళ్ళు, కాదు వాళ్ళ పేరు చెప్పడం కాదు, ఎస్సీ ఎస్టీ పూర్తి వెనకబడినది ఎక్కడంటే వీళ్ళు చెప్పే మాటలు విని నమ్మి మోసపోవడమే వీళ్ళు వెనకబడడం. దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు, అది సర్వే చేసి ఆ పొలం ఎక్కడుండేది, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కొంతమంది పేదలు బాగుపడతారు కదా. ఈ 81/1A1లో ఇంత 59 ఎకరాల 93 సెంట్లు ఉంటే 24 సెంట్లే పాపం గవర్నమెంట్ భూమి కనపడిందంట.